హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విని వ్లాగ్స్. ఈరోజు ఆలు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇందులోకి ఉడికించిన పొటాటోస్ అండ్ టమాటోలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. అలాగే ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి తాలింపు గింజలు వేసుకున్నానండి. అలాగే సన్నగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకున్నానండి. ఇవి కాస్త మగ్గాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నానండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి మనం చిటికెడంత పసుపు వేసుకున్నానండి. తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకున్నానండి. టమాటా ముక్కలు మగ్గాయని టమాటా ముక్కలు. అలాగే ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకున్నానండి. ఆలు ముక్కలను కాసేపు ఇలా కలిపి తర్వాత ఇవి కూడా ఉడికిపోయాయండి చాలా. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నానండి. ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత నూరి నుంచి రుచికరమైన ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.